వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి భవిష్యత్ ఏంటి తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది రేపు విచారణకు రాలేను అన్న అవినాష్ రెడ్డి లేఖపై సిబిఐ స్పందన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది సిబిఐ అవినాష్ రెడ్డి సునీతల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది మంగళవారం అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాలా లేదా అన్నది సిబిఐ నిర్ణయానికే వదిలేసింది హైకోర్టు అవినాష్ విచారణకు సంబంధించిన పది డాక్యుమెంట్లు ముప్పై ఐదు మంది సాక్షుల వాంగ్మూలాలను సీల్డ్ కవర్లో కోర్టుకు అందించింది సీబీఐ అవినాష్ విచారణను ఆడియో వీడియో రికార్డు చేస్తున్నట్లు తెలిపింది వివేక హత్య స్పాట్లో దొరికిన లేఖను కూడా కోర్టుకు సమర్పించింది ఆయనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేయవద్దని కోరింది వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వెల్లడించే వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది అవినాష్ రెడ్డిని విచారించే సమయంలో వీడియోగ్రఫీ లాయర్ ఉంటే తప్పేంటని హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది అయితే అవినాష్ రెడ్డి కేవలం అనుమానితుడు మాత్రమేనని దానికి వీడియోగ్రఫీ అవసరం లేదని సీబీఐ వాదించింది అసలు రెడ్ పిటిషన్ వేయాల్సిన అవసరం అవినాష్కు లేదని ఒకవేళ అరెస్ట్ భయం ఉంటే ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది సీబీఐ సీబీఐ ఆఫీస్ వద్ద అవినాష్ ప్రెస్ మీట్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వివేకా కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు సునీత ఇంప్లీడ్ పిటిషన్ వెనుక సీబీఐ హస్తముందని ఆరోపించారు వివేక అల్లుడు రాజశేఖర్ వివేక రెండవ భార్య షమీంల పాత్రపై సీబీఐ దర్యాప్తు చేయటం లేదన్నారు వివేకాది హార్ట్ అటాక్ అని తాను ఎక్కడా చెప్పలేదన్నారు అవినాష్ రెడ్డి శశికళ అనే మహిళతో తాను మాట్లాడలేదన్నారు రెండు ఛార్జ్ షీట్లో సిట్ దర్యాప్తు నివేదికను సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదన్నారు ఎంపీ గూగుల్ టేకౌట్ డేటాను సీబీఐ అడిగిందని పారదర్శకంగా విచారణ జరిపితే ఇవ్వడానికి తాను సిద్దమే అన్నారు అవినాష్ రెడ్డి సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్లోని కీలక అంశాలు బయటికి వచ్చాయి అవినాష్ రెడ్డి ద్వారానే దస్తగిరితో పాటు మిగిలిన నిందితులకు డబ్బులు చేరాయని ఆమె ఆరోపించారు సునీల్ యాదవ్ గూగుల్ టేకౌట్ లొకేషన్ ఆధారంగా హత్యకు ముందు అవినాష్ ఇంట్లో ఉన్నాడన్నారు హత్య గురించి అవినాష్ రెడ్డికి ముందే తెలుసని అందరినీ అవినాష్ కాపాడుకుంటాడని ఎర్రగంగిరెడ్డి మిగిలిన నిందితులకు చెప్పాడు అని సునీత ఇంపేడ్ పిటిషన్లో పేర్కొన్నారు పోలీసులకు సైతం వివేక గుండెపోటుతో పాటు రక్తపు వాంతులతో చనిపోయినట్లు అవినాష్ రెడ్డి చెప్పాడన్నారు సునీత ఇదిలా ఉంటే వివేక హత్య జరిగిన ఏడాది వరకు ఒక మాట మాట్లాడిన సునీత ఇప్పుడు మాట మార్చడం వెనుక సీబీఐ హస్తముందన్నది అవినాష్ రెడ్డి ఆరోపణ ఇందులో ఏది నిజమన్నది తేలాలంటే సీబీఐ దర్యాప్తు పూర్తై కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాల్సిందే